హాయ్ వ్యూస్, వెల్కమ్ టు కేఎన్ టీవీ. నెల్లూరు జిల్లా వేదాయిపాలెంకి చెందిన అనిల్ కుమార్ మరియు రవళి కుమార్తె నమ్రతశ్రీ కొన్ని నెలల నుండి పన్కోని ఎనమియా అనే వ్యాధితో బాధపడుతున్నారు. వారికి పవర్ యూత్ స్వచ్ఛంద సేవా సొసైటీ వారు 20,000 రూపాయలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు ముని వెంకట సూర్య మాట్లాడుతూ, నెల్లూరు నగరం నందు వేదాయిపాలెం సెంటర్కి చెందిన అనిల్ కుమార్, శ్రీమతి రవళి గార్ల కుమార్తె నమ్రతశ్రీ కొన్ని నెలల నుండి పన్కోని అనేమియా అనే వ్యాధితో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని అనే వ్యక్తి మా సంస్థకి తెలియజేయగా వెంటనే స్పందించి వారిని కలిసి వారి బాధను తెలుసుకుని వారికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. అనిల్ కుమార్ స్థానిక ఆటో నగర్ లో వెల్డింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగుతున్న సమయంలో ఒక రోజు నమ్రతశ్రీకి జ్వరం రావడంతో హాస్పిటల్ కి తీసుకుపోగా వాళ్ళు మందులు రాసియటం జరిగింది. కానీ మళ్లీ కొన్ని రోజులకు మళ్లీ బాగా లేకుండా పోవడం, టెస్టులు చేశాక పాపకి పన్కోని అనే వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిసింది. డాక్టర్స్ చెన్నైకి రిఫర్ చేయడం, చెన్నై డాక్టర్స్ పాపకి బోన్ మారో ప్లాంటేషన్ చేయాలి అని చెప్పడం జరిగింది. దానికి 15 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని తెలియజేశారు. వారికి మా వంతు సహాయం అందించాలని ఈ రోజు 20,000 రూపాయలు అందజేయడం జరిగింది. ఈ చిట్టితల్లి ఆరోగ్యానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు రమేష్ రాజు, వైస్ ప్రెసిడెంట్ సుధాకర్, ట్రెజరర్ కమలనాథ్, సభ్యులు శివయ్య, నరేష్, పవన్, సాయి తేజ్, బాలాజీ పాల్గొన్నారు. ఈరోజు పౌరి స్వచ్ఛంద సేవా సొసైటీ ఆధ్వర్యంలో నెల్లూరు వేదాయపాలెంకి సంబంధించినటువంటి అనిల్ కుమార్ మరియు రవళి గారిల ఏకైక పుత్రిక నమ్రతశ్రీ అనే 6 ఏళ్ల పాప పక్నోమియా అనేమియా అనే వ్యాధితో బాధపడుతున్నట్టు మా సొసైటీకి కొన్ని వార్తాపత్రిక కథనాల ద్వారా తెలిసింది. అది తెలుసుకొని మేము వారి స్వస్థలానికి వెళ్ళి అసలైన కారణం ఏందని తెలుసుకున్నాము. ఆ 6 ఏళ్ల పాపకి ఒకసారి ఫస్ట్ జ్వరం వచ్చినప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లారు. అప్పుడు వాళ్ళు బ్లడ్ అనేది చాలా తక్కువగా ఉంది అని చెప్పి టాబ్లెట్స్ రాసి ఇవ్వడం అనేది జరిగింది. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పాపకి హెల్త్ అనేది బాగలేకుండా వచ్చింది. అప్పుడు చెకప్ చేస్తే పాపకి ఈ పక్నోమియా అనేమియా అనేది వ్యాధి అనేది రావడం జరిగింది. అంటే ఈ వ్యాధి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వయసు పెరిగే కొద్దీ మనకి రక్తం అనేది కూడా పెరుగుతూ ఉండాలి, కానీ ఈ పాపకి ఇప్పుడు 6-8 సంవత్సరాలు, ఇప్పుడు ఎంత బ్లడ్ అయితే ఉన్నదో అది మాత్రం ఇంకా పెరిగే కొద్దీ ఆ పాప బ్లడ్ అనేది ప్రొడక్ట్ అనేది అవ్వదు. సో ఇది తెలుసుకొని వాళ్ళు చెన్నైకి పాపని రిఫర్ చేయడం జరిగింది. చెన్నైలో వాళ్ళు ఇది తెలుసుకొని మార్చిలోనే వాళ్ళు వెళ్ళడం జరిగింది. కానీ ఈ లాక్డౌన్ కారణం వల్ల వీళ్ళు చాలా కష్టపడుతూ ఇన్ని రోజులు పాపను పోషించగలిగారు. కానీ ఈ అక్టోబర్ మాసంలో ఈ వ్యాధికి అనేది చికిత్స అనేది చేయడం జరుగుతుంది. ఈ చికిత్సనే బోన్ మారో ప్లాంటేషన్ అంటారు. అది కూడా వాళ్ళ తండ్రిది సెట్ అవ్వడం బట్టి ఆ పాపకి కేవలం 15 లక్షల రూపాయలతో మాత్రమే అయిపోతున్నట్టు తెలియజేశారు. కానీ ఈ 15 లక్షలు అనేది కేవలం అనేది చాలా చిన్నది. ఎందువల్లంటే అతని తండ్రిదే వస్తుంది కాబట్టి 15 లక్షలు అవుతుంది. కానీ ఈ వ్యాధికి అయితే యాక్చువల్గా ఇంకా 40-50 లక్షల రూపాయలు ఖర్చు అనేది అవుతుందని మాకు సంస్థకు తెలియజేశారు. సో అది తెలుసుకొని మేము మా వంతు సహాయంగా ఈ 15 లక్షల నుంచి మేము ఒక 20,000 రూపాయలు మా స్వచ్ఛంద సేవా సొసైటీ నుంచి చాలామంది మాకు మేము మా సొసైటీకి అందజేయడం జరిగింది. దానిని ఈరోజు తీసుకునేసి ఆ స్వచ్ఛంద సేవా సొసైటీ తరఫు, పౌరి స్వచ్ఛంద సేవా సొసైటీ తరఫున అనిల్ కుమార్ మరియు రవళి గారు కుమార్తె అయినటువంటి నవత్రశ్రీకి 20,000 రూపాయల చెక్ని ఈరోజు అందజేయడం జరిగినది. మీరు కూడా దయచేసి, చాలా స్వచ్ఛంద సేవలు మాలాగే చాలామంది వాళ్ళకి అమౌంట్ చేరుతూ ఉన్నాయి, కానీ ఇప్పటివరకు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం కేవలం 3,30,000 రూపాయలు మాత్రమే వాళ్ళకి చేరాయి. మనం కూడా 20,000 అనేది ఈరోజు ఇవ్వడం జరిగింది. కానీ దీనికి 15 లక్షల రూపాయలు అనేది అవసరం అవుతుంది. దయచేసి మీరు కూడా ఈ ఇంకొక 20 డేస్ అనేది ఉంది ఈ మంత్లో. నమస్తే సార్, పాపకి హెల్త్ ప్రాబ్లం వల్ల బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయాలన్నారు. అది పేపర్ స్టేట్మెంట్ చూసి, ఇది పవర్ యూత్ సంస్థ వాళ్ళు చూసి, వాళ్ళకి తోచినంత సహాయం చేయండి, 20,000 రూపాయలు చెక్ అందజేశారు మాకు. పాప ఖర్చులకైనా ఉపయోగపడుతున్నాము. వీళ్ళందరూ రావడం వల్ల చాలా ఆనందంగా ఉంది. పాపకి హెల్ప్ చేసిన దానికి కృతజ్ఞతలు.